జీవో నెంబర్ మూడు వందల అరవై ఐదును రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని టీడీపీ విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు గుర్లమండలం రెడ్డిపేట పెనుగుపర్తి గ్రామాల వద్ద తోటపల్లి కాలువను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ కాలువ పూడిక తీత పనులు చేయకపోవడం వల్ల చివరి గ్రామాల వరకు నీరు రాకపోవడంతో రైతులు పంట సాగు చేయటకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రౌతు కామనాయుడు గవిడి నాగరాజు అరతి సాహు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి వెనుక పడిపోయినటువంటి జిల్లాలు విజయనగరం శ్రీకాకుళానికి జీవనాడి అయినటువంటి తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఈ ప్రభుత్వానికి నాయకులకు అధికారులకు శ్రద్ధ ఉందా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మా ప్రభుత్వ హయాంలో తోటపల్లి పనులు ఇంచుమించు తొంభై శాతం పూర్తయ్యాయి పెండింగ్ అంటూ ఏమైనా ఉన్నాయంటే ఐదు వందల యాభై కిలోమీటర్ల పిల్ల కాలువలకు గాను మేము నాలుగు వందల యాభై పూర్తి చేసాం మిగిలిపోయిన వంటూ ఏమైనా ఉంటే ఒక తొంభై నుంచి వంద కిలోమీటర్ల పిల్ల కాలువలు మాత్రమే ఉంటాయి మరి ఈరోజు ఈ వైకాపా ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర నర దాటుతూ ఉంది కదా ఈ సంవత్సరంన్నరలో వీరు కిలోమీటర్ కాదు కనీసం ఒక మీటర్ అయినా పెండింగ్ పని పూర్తి చేశారా ప్రాజెక్టుకు కావాల్సిన ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఎక్కడైనా ఒక్క ఎకరా అయినా వీళ్ళు చేశారా ఏం చేస్తున్నట్టు మరి ప్రభుత్వం ఇంకా అన్యాయమైన విషయం ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే జీఓ నెంబర్ త్రీ సిక్స్టీ ఫైవ్ పంపించి ఈ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ ఆపేయడం అనేది జరిగింది మరి అందులో దురదృష్టవశాత్తు తోటపల్లి ప్రాజెక్టు కూడా ఉంది ఇది ఎంతవరకు సమంజసం వెనుక జిల్లాల్లో పేద రైతులు ఉన్న మా మండలాల్లోకి నీరు రాకుండా చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మన చీపురుపల్లి నియోజకవర్గంలో తీసుకుంటే నూట నలభై రెండు కిలోమీటర్ల పిల్ల కాలువలు ఉన్నాయండి అందులో ఇంచుమించు నూట ముప్పై కిలోమీటర్లు మేము పూర్తి చేసాం మంత్రి బొత్స సత్యనారాయణ గారు మిగిలిపోయిన పన్నెండు కిలోమీటర్లు పూర్తి చేయలేరా అండి అట్లాగే ఇక్కడ ఇంకొక సమస్య ఉందండి అదేంటంటే